వెలగమూడి సంఘటనకు బాధ్యులైన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని, మృతి చెందిన మరియమ్మ కుటుంబానికి ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని సామాజికవేత్త ఐద్వ వ్యవస్థాపకులు డాక్టర్ గొల్లమూడి రాసుందరం బాబు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బుధవారం గుంటూరు అంబేద్కర్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, వెలగమూడి సంఘటన చాలా బాధాకరమని, రెండు వర్గాల ప్రజలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసుకోకుండా సమన్యాయం పాటించాలని సూచించారు. అదేవిధంగా ఈ దాడి వెనుక చంద్రబాబు హస్తం ఉందని, తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని, ఇటువంటి ప్రయత్నాలు తిప్పికొట్టాలని డాక్టర్ గొల్లమూడి రాసుందరం బాబు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో దళిత, బహుజన, గిరిజన సంఘాల నాయకులు పాల్గొన్నారు. జై భీమ్. అందరికీ జై భీమ్. నా పేరు డాక్టర్ గోళమూడి రాజసుందరబాబు. ఐడియల్ దళిత్ అసోసియేషన్ ఇద్వా, ఐడియల్ దళిత్ ఎంప్లాయ్ అసోసియేషన్ ఐడియా అనే సంఘానికి వ్యవస్థాపకుడిగా ఉన్నాను. మొన్న 26 తారీఖు మిడ్ నైట్, అంటే 27 తారీఖు తెల్లవారుజామున తుళ్ళూరు మండలం వెలగపూడిలో దళితుల మధ్యన ఒక చిచ్చు అనేది రగిలింది. ఈ చిచ్చు రగలటానికి కారణం చంద్రబాబు. చంద్రబాబు గారి యొక్క దురుద్దేశం ఏంటంటే, ఆయన ఇక్కడ అమరావతిని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుందామనే ఉద్దేశంతో, తన సామాజిక వర్గమే బాగా బలపడాలి, ఆర్థికంగా బలపడాలి, పెరగాలి అనే ఉద్దేశంతో చేసుకున్న వ్యవహారం. దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు 3 ప్రాంతాలు అభివృద్ధి చేయాలి, 1 ప్రాంతం అభివృద్ధి చేయడం సరైంది కాదు అని చెప్పి 3 ప్రాంతాలని 3 రాజధానులు ఆయన ప్రకటిస్తే, దీనికి ఆయన ఒక ఉద్యమం తీసుకొచ్చాడు. రైతుల చేత అందరూ, రైతులందరూ కూడా రోడ్డు మీదకి తీసుకొచ్చి ఒక ఉద్యమాన్ని ప్రారంభించాడు. అమరావతి రాజధాని పరిరక్షణ కమిటీ లేక సమితి అనే ఒక పేరున ఒక ఉద్యమం లేవదీశారు. ఇది కొన్ని రోజులు గడిచిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు తలపెట్టినటువంటి ఈ 3 రాజధానుల ఉద్యమానికి అనుకూలంగా, అలాగనే 52,000 మంది పేదలకి అమరావతిలో, అంటే తుళ్ళూరు మండలంలోనే ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తర్వాత, ఇది తట్టుకోలేకపోయినా చంద్రబాబు గారు, ఇది రాజధాని కాకుండా పోతుందేమో, తన భూములకి ఆటంకం ఏర్పడుతుందేమో, తన భూములకి రేటు తగ్గిపోద్దామో అని ఒక దురుద్దేశంతో ఒక పథకం చేశారు. మొన్న డిసెంబర్ 17వ తారీఖున చంద్రబాబు గారు అమరావతి రాజధాని యొక్క ఉద్యమం సంవత్సరం గడిచింది, సంవత్సరం అయింది అని దినం చేయటం కోసం ఆయన అక్కడికి రావటం, అక్కడే వెలగపూడిలో ఉన్న తమ సామాజిక వర్గాన్ని కూడదీసి వారికి ఒక పథకాన్ని ఇవ్వటం, అక్కడ ఎంతో కాలం నుంచి మాలామాదికల మధ్యన చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నాయి, ఆ మనస్పర్ధల్ని దాన్ని ఎక్కువ చేసే విధంగా మరి ఇరు వర్గాలు కొట్టుకునే పరిస్థితి కల్పించింది చంద్రబాబు గారే. ఆయన యొక్క కుట్ర ఫలితంగా ఇదంతా జరిగింది. అంతేకాకుండా చంద్రబాబు గారు దళితుల పట్ల చాలా వ్యతిరేక వైఖరి, వివక్షత వైఖరిని ఆయన కనబరుస్తున్నారు. నందిగం సురేష్ గారి మీద 6 సార్లు దాడులు చేయించారు ఆయనే. అలాగనే ఉండవల్లి శ్రీనివాసరావు గారు, శ్రీదేవి గారి మీద కూడా 2 సార్లు ఆయన వర్గీయులే దాడులు చేశారు. అలాగనే మరి దళిత ఐఏఎస్ ఆఫీసర్ విజయ్ కుమార్ గారి మీద మరి మన చంద్రబాబు గారు వ్యాఖ్యానం చేశారు రాజ్యాంగ విరుద్ధంగా, అవమానించే విషయంలో. ఈ విధంగా మనం చూస్తూ ఉన్నప్పుడు, అంతేకాకుండా చూస్తూ చూస్తూ ఎస్సీగా పుట్టాలని ఎవరు కోరుకుంటారని ఆయన ఒక 30 కోట్ల మంది భారతీయులందరినీ అవమానపరిచే విధంగా ఆయన మాట్లాడటం జరిగింది. వీటితో ఒకటి స్పష్టమవుతుంది, రాజధానుల్లో పేదలు నివసించకూడదు, ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు సంబంధించిన పేదలు నివసించకూడదనే ఒక వైఖరి. అలాగనే ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మంత్రులు కానీ ఎవరు కూడా పైకి ఎదగకూడదనే ఉద్దేశంతో పదే పదే తన వర్గాలు, తన పార్టీకి సంబంధించిన వాళ్ళ చేత దాడులు చేపిస్తూ చేస్తున్న వైఖరిని మీరందరూ కూడా గమనించాలా. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలందరూ కూడా గమనించి, మాలామాదిగల మీద మధ్యన చిచ్చు పెట్టిందే చంద్రబాబు గారిని, చంద్రబాబు గారినే ఈ కేసులో A1 ముద్దాయిగా చేర్చాలని చెప్పేసి, అసలు చంద్రబాబు గారి పాత్ర పైన మరి సిబిఐ చేత, సిబిఐలోని ఉన్నత స్థాయి అధికారుల చేత విచారణ జరిపించాలని చెప్పేసి, అంతేకాకుండా 44,070 ఎకరాల విషయంలో కూడా చంద్రబాబు గారు ప్రభుత్వం సిబిఐ దర్యాప్తుకి అంటే ఈయన సిబిఐ దర్యాప్తు కాకూడదు అంటూ కోర్టులో వేశాడు. ఏ తప్పు చేయకపోతే ఆయన కోర్టుకి ఎందుకు వెళ్తాడు సిబిఐ దర్యాప్తుకి వ్యతిరేకంగా? ఇవన్నీ కూడా ఆలోచించుకోవాలి ప్రజలందరూ కూడా. మరి పేదలకి అనేక సంక్షేమ పథకాలు ఈ ప్రభుత్వం, జగన్ ప్రభుత్వం, జగన్ గారి ప్రభుత్వం తలపెడతా ఉంటే వీటన్నిటిని కోర్టులకు వెళ్ళి మరి ఆయన అడ్డుకుంటున్నాడు కాబట్టి ఈ వైఖరిని, చంద్రబాబు వైఖరిని కూడా అందరూ కూడా ఖండించాలని చెప్పేసి, మాలామాదిగల మధ్య చిచ్చుని బహుజన రాజ్యం, అంబేద్కర్ రాజ్యం అని మాటలు చెప్పే, ప్రసంగాలు చెప్పే నాయకులంతా కూడా ఒకసారి
మాలమాదిగల మధ్యన ఐక్యత లేకుండా బహుజన రాజ్యం లేకపోతే అంబేద్కర్ రాజ్యం సిద్ధిస్తుందా అని చెప్పేసి ఒకసారి అవలోకనం చేసుకోవాలి ఆత్మవిమర్శ చేసుకోవాలని చెప్పి కోరుతున్నాం అక్కడికి వెళ్ళిన ఏ నాయకుడైనా సరే ఏ కుల సంఘ నాయకుడైనా సరే ఐక్యత పెంచే విధంగానే మాలమాదిగల మధ్యన ఐక్యత పెంచే విధంగానే ప్రసంగాలు చెప్పాలి మాటలు చెప్పాలి ఆలోచన చెప్పాలి కానీ వాళ్ళని చీల్చే విధంగా మాత్రం చేయొద్దు వాళ్ళని చీల్చటం అంటే జగ ఈ చంద్రబాబుకి తోడ్పాటుని అందించటమే ఎస్సీగా పుట్టాలని ఎవరు కోరుకుంటారు అని మరి చంద్రబాబు గతంలో అన్నాడు గనక మరి అటువంటి ఎస్సీ వ్యతిరేక వైఖరిగా ఉన్న చంద్రబాబుని సమర్థించడం అవుతుంది గనక చీలికని మీరు నివారించండి ఐక్యత తీసుకురండి అని చెప్పేసి ఈ రోజున అన్ని దళిత సంఘాలకి మేము వినయపూర్వకంగా అంబేద్కర్ గారి పేరున మేము అర్పిస్తున్నాం ఈ నెలలో 28వ తారీఖున జరిగిన వెనకపూడిలో మాలలపై మాలలు మాదిగలు చిన్న ఘర్షణ జరిగింది ఆ ఘర్షణలో మా సహోదరి మరియమ్మ మరణించడం చాలా బాధాకరం మరి నేను క్రైస్తవ హక్కు పరిరక్షణ పోరాట తరపున ఆమెకి సంతాపం తెలియజేస్తున్నాను మరి ఈరోజు ఈ జరిగిన ఘర్షణకి ఎంతోమంది హోమ్ మినిస్టర్ గారు వచ్చారు ఆ ఎమ్మెల్యేలు వచ్చారు అందరూ చేసి శాంతి ప్రకటించి వారికి చేసిన ధైర్యం వాడికి చెప్పి గొడవను సర్దుమణిగే విధంగా చేశారు మరి ప్రతిపక్షం వాళ్ళు ఏం చేస్తారు మరి జగన్మోహన్ చంద్రబాబు నాయుడు గారు మరి ఏనాడన్నా మరి ఈ విషయంలో ఏదైనా స్పందించారా మరి వాళ్ళ ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు కానీ పార్టీకి నాయకులు ఎవరన్నా వచ్చేసి ఈ సమస్యను పరిష్కారం చేసే ధోరణి వాళ్ళు ఏం చేయలేదు వాళ్ళు కేవలం వాళ్ళ తోడ్బలంతో ఇక్కడ దర్శనం జరిగిందని చెప్పేసి మేము భావిస్తున్నాము మరి అందరం కలిసి మన క్రైస్తవ హక్కుల పరిరక్షణ తరఫున మీ అందరం కలిసి మాలమాదిగలు ఐక్యం చేసి ఒక సంఘటన చేసి ఇలాంటి సంఘటన మరోసారి జరగకుండా మీ అందరం చేస్తామని చెప్పేసి సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం.